నేను మిక్కే తన్ని ఓకే ఈ రోజు నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది నాకు మాత్రమే కాదు ఇది చాలా ఇంపార్టెంట్ మా ఒకరికి కాదు నాకు కాదు కొన్ని మెంబర్స్ కాదు ఈ ప్రపంచ అందరికి చాలా యూస్ఫుల్ అయిన వీడియో ఇప్పుడు నేను చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోని లైక్ చేయకపోయినా కానీ ప్లీజ్ అందరికి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఓకే లెట్స్ గో టు ద వీడియో ఓకే అందరు చెప్పండి ఇదేంటి మీరు అనుకోతా ఉంటారు ఓ కేట్ని ఏంటి ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నారు ఇది జస్ట్ కవర్ బ్యాగ్ జస్ట్ ప్లాస్టిక్ కవర్ బ్యాగ్ లేకపోతే ఆ తిరుమల నుంచి లడ్డు తెచ్చుకున్నారు ఆ కవర్ బ్యాగ్ అనుకోతారు ఇంకా మీరు దీంతో స్పెషల్ ఉంది అంటే ఎస్ ఖచ్చితంగా స్పెషల్ ఉంది మీరు చెప్పినట్టు ఇది ప్లాస్టిక్ బ్యాగ్ కాదు ఇది ఒక బయోడిగ్రేడబుల్ కవర్ బయోడిగ్రేడబుల్ అంటే మీకు తెలుసా అంటే ఇది మట్టిలో పెడితే డీకంపోజ్ అయిపోతుంది సో దీస్ బ్యాగ్స్ ఆర్ నాట్ మేడ్ విత్ ప్లాస్టిక్ దిస్ ఈజ్ బయోడిగ్రేడబుల్ కవర్స్ మనము ఇప్పుడు నుంచి తిరుమలకి వెళ్ళినప్పుడు మనం లడ్డు తెచ్చుకునేటప్పుడు ఈ లడ్డులు ఈ కవర్లో ఈ బయోడిగ్రేడబుల్ కవర్లో ఇస్తారు ఇవి డికంపోజ్ అయిపోతాయి మట్టిలో పెట్టేస్తే దీంట్లో వీళ్ళు స్పెషల్గా ఒక సీడ్ కూడా ఇచ్చారు దీన్ని కానీ మనం శాండ్లు వేస్తే మనకు ఒక సీడ్ ఆ సీడ్ నుంచి మనకి ప్లాంట్ వస్తుంది చూద్దామా ఏ ప్లాంట్తో ముందుగా ఈ కవర్ పైన ఏముండదో చదవడం ఓకే ఇక్కడ చూడండి ఈ కవర్ ఒక సీడ్తో తయారు చేసింది ఈ కవర్ని బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ప్లస్ ఒక సీడ్ కూడా ఉంచి ఒక ఈ కవర్ని తయారు చేశారు కాబట్టి ఇది కంపోస్ట్ అయిపోతుంది మనం ఇప్పుడు దీనిపైన ఉన్న మ్యాటర్ మొత్తం చదవడం తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీవారి ప్రసాదము అంటే తిరుపతి నుంచి ఈ సీడ్ ఉన్న బ్యాగ్స్తో మనకి ప్రసాదం పంపిస్తారు నెక్స్ట్ పర్యావరణాన్ని కాపాడకుండా స్వామి కృపకు పాత్రులవుదాం అంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం మా పర్యావరణాన్నే మనల్ని కాపాడుతుంది అంటే మనం ఒకవేళ చెట్లన్నీ కొట్టేసుకోతా వెళ్ళిపోతూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయి అదే కానీ మన చెట్లు ఎక్కువ పెంచితే మనకి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది ఇంకా మన హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి చాలామంది చెప్తూ ఉంటారు హెల్త్ ఎక్కడుంటే అక్కడ గాడ్ ఉన్నట్టు అంటే ఈ సెంటెన్స్ కూడా దాని గురించే రాసింది అండ్ మనం ఎన్విరాన్మెంట్ కాపాడితే మన హెల్త్ చాలా బాగుంటుంది అంటే గాడ్ మనతో ఉన్నట్టే అది ఈ సెంటెన్స్ మీనింగ్ ఓకే నెక్స్ట్ సెంటెన్స్ ద గ్రీన్ మంత్ర సీడ్ ఎంబెడెడ్ బ్యాగ్ నేను ముందు చెప్పాను కదా ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఇంకా ప్లస్ సీడ్తో తయారు చేసింది ఈ సెంటెన్స్ మీనింగ్ కూడా అదే ఇది ఒక సీడ్ ప్లస్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్తో ఈ కవర్ని తయారు చేశారు నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ అండర్ కంపోస్టింగ్ అంటే నార్మల్గా మనం కంపోస్ట్ వేస్తే ఎలా కంపోస్ట్ అయిపోతాడో అలానే ఈ కవర్ టూ అలానే కంపోస్ట్ అయిపోతుంది నెక్స్ట్ వృక్ష ప్రసాదము అంటే చెట్టు దేవుడితో సమానం డిజైన్ టు జెర్మినేట్ ప్లాంట్స్ అంటే ఈ కవర్ని ప్లాంట్స్ని జెర్మినేట్ చేయడానికి తయారు చేశారు ఇక్కడ చూడండి అది ఎలా జెర్మినేట్ చేస్తే ఎలా ఉంటారో నీట్ క్లియర్గా ఈ పిక్చర్తో మనకు తెలుస్తుంది చూడండి ఎన్ని ప్లాంట్స్ వచ్చాయి ఓకే ఇంకా ఇది అడ్రస్ ఈ
ఇంకా లే సో ఈ బ్యాగ్స్ ని యూస్ చేయండి చాలా యూస్ఫుల్ ఈ బ్యాగ్స్ ప్రెజెంట్ ఇప్పుడు తిరుమలలో యూస్ చేస్తున్నారు సో ఇంకా ఈ మెయిన్ మొత్తం కాన్సెప్ట్ లో మెయిన్ ఏంటంటే ప్లీజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి నేను ఓన్లీ ఈ బ్యాగ్స్ మాత్రమే వాడమని నేను చెప్పట్లేదు క్లాత్ బ్యాగ్స్ వాడచ్చు పేపర్ బ్యాగ్స్ వాడచ్చు ఇవన్నీ డీకంపోజ్ అయిపోతాయి కానీ ఈ ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వదు సో ప్లీజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోండి ఓకే ఇంకా లేటెంతకు ఈ కవర్ని ప్లాన్ చేద్దాం ఓకే నేను ఇప్పుడు ఒక పాట్ ఇంకా దాంట్లో కొంచెం సాండ్ సారీ మట్టి ఇంకా కొంచెం కంపోస్ట్ వేసాను ఇప్పుడు మన బ్యాగ్ని ఈ కవర్ని దీంట్లో ప్లాన్ చేద్దాం ఫస్ట్ నేను కవర్ని ఫోల్డ్ చేసుకుంటాను ఇది చిన్న పాట్ కాబట్టి నేను చిన్నగా ఫోల్డ్ చేసుకుంటాను ఓకే ఈ సైజ్ చాలు ఇంకా నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా మట్టి కూడా ఉంది దీన్ని ఇప్పుడు ప్లాన్ చేసే ముందు వేద్దాం నాకు తెలీదు ఏ ప్లాంట్ వస్తుందో ఇది మా రిలేటివ్స్ తిరుమలకి వెళ్తే ఇచ్చారు ఓకే నేను మట్టితో కవర్ చేసేసాను ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోయాలి మంక్ ఆఫ్ వాటర్ ఓకే నేను నెక్స్ట్ ఈ పాట్ని తీసుకెళ్ళి ఒక షాడో అన్న ప్లేస్లో పెట్టాలి దీనికి ఎక్కువ సన్ తగిలితే గ్రోడ్ ఇది కొంచెం షాడో ఉన్న ప్లేసెస్లో పెడితే గ్రో అవుతుంది ఇంకా ఈ ఏ ప్లాంట్ వస్తుంది నాకు తెలీదు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేసి ఈ ప్లాంట్ ఏంటో చూపిస్తాను ఓకే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నా వీడియో లైక్ చేయబడలేదు కానీ ప్లీజ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ షేర్ చేయండి అందరికీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నేను మీకు ఇంటర్నీ